విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పూసపాటి రేగ మండలం చౌడువాడ గ్రామంలో కాబోయే భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ ప్రబుద్ధుడు. ఈ క్రమంలో ఆ యువకుడిని బాధితురాలి సోదరి అడ్డుకోవడానికి ప్రయత్నించింది. దీంతో వారిద్దరి మధ్య తోపులాట జరిగింది. కాగా మంటల కారణంగా బాధితురాలి సోదరితో పాటు ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. దన్ని కమ్మలు ఏంటి అంటారు దన్ని తామర పాక సార్ ఫస్ట్ వరియం చూసినప్పుడు మాత్రం బాగా తీవ్రంగా గాయాలు అదే మామూలుగా కాలిపోయిన దీంతో బాగా ఉన్నది ఆ అమ్మాయి చూడడానికి భయంకరంగా ఉందండి చౌడువాడ విలేజ్ నుంచి వస్తాం జరిగింది. ఈ విలేజ్ మనకి పోలీస్ స్టేషన్ నుంచి 25 కిలోమీటర్స్ దూరం ఉంది. ఈ రిక్వెస్ట్ రావంగానే మన గీట్లో ఉన్న కానిస్టేబుల్ దామోదర్ ఇంకా హోంగార్డ్ సత్యనారాయణ ఇమీడియట్గా వర్షం పడుతున్నా కూడా 21 మినిట్స్లోనే ఈ 25 కిలోమీటర్స్ దూరం ప్రయాణం చేసి అక్కడ చేరడం జరిగింది. చేరంగానే మన విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సిహెచ్సికి షిఫ్ట్ చేశాము. అక్కడ నుంచి మళ్ళీ రెఫర్ చేసి ఇక్కడ విజయనగరం మహారాజా హాస్పిటల్కి తెచ్చడం జరిగింది. ఈ మనకు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే మన విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకిను అక్యూజ్కి 6 మంత్స్ క్రితం పెళ్ళి కుదిరింది. ఇది వాళ్ళకి 2 ఇయర్స్ నుంచి దేవర్ ఇన్ రిలేషన్షిప్. దాని తర్వాత పెళ్లి చేసుకుందామని డిసైడ్ చేసుకొని పెళ్లి కుదిరింది. దాని తర్వాత ఏదో డిస్ప్యూట్స్ వచ్చి అతను పెళ్లి చేసుకోనని అన్నారు. మళ్ళీ పెద్దల కౌన్సిల్ అన్నీ కూడా చేస్తాం జరిగింది. ఈ డిస్ప్యూట్స్ వలన నిన్న రాత్రి విక్టిమ్ వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ ఇంటి బయట పడుకొని ఉన్నప్పుడు వచ్చి పెట్రోల్ పోసి తగలు పెడతానికి ట్రై చేశారు. ఈ ఇన్సిడెంట్లో విక్టిమ్కి వాళ్ళ సిస్టర్కి ఇంకా వాళ్ళ సిస్టర్ వాళ్ళ అబ్బాయి ముగ్గురికి బర్న్ ఇంజురీస్ అయినాయి. మనం ఇమీడియట్గా ఎస్ఐ కూడా సీన్కి చేరుకొని అక్యూస్ని కూడా కస్టడీలో తీసుకున్నారు. అక్యూస్ మనం కస్టడీలోనే ఉన్నారు. మనం అన్ని కేసెస్లో ఇన్వెస్టిగేషన్ అన్ని యాంగిల్స్లో వెరిఫై చేసి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి 7 డేస్లో ఈ కేసుని ఛార్జ్ షీట్ కూడా చేస్తాము. ఈ ఇన్సిడెంట్ గురించి మా ఒక విజ్ఞప్తి ఏంటంటే ఈ దిశ ఎస్ఓఎస్ ఏదైతే మన విక్టిమ్ ఆ సిస్టర్ ఫోన్లో ఉందో దానివల్లే వాళ్ళు మనకి ఏ టైం అయినా 3 o'clock లాంటి టైంలో కూడా మనని రీచ్ అవ్వగలరు. సో దీనికోసమే వీఆర్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి దిశ ఎస్ఓఎస్ అనేది ఫోన్లో ఉంచుకోండి. ఏ ప్రమాదమైనా ఇట్లాగే వీల్ బీ ఏబుల్ టు రీచ్ యూ అండ్ హెల్ప్. సో దట్ ఈస్ ఆర్ రిక్వెస్ట్ టు ఎవ్రీబడి. ఫేషియల్ బన్స్ మోర్ కాబట్టి ఇనిషియల్ కాల్ స్టార్ట్ చేస్తాను. నేను మళ్ళీ రిహెస్ చేసి గట్టిగా శిక్ష వచ్చేటప్పుడు ఇమీడియట్ గా చేస్తాం. మనం అరెస్ట్ చేస్తాం ఆల్రెడీ. ఓకే మీరు భయపడకుండా ధైర్యం ఉండండి. అప్పుడే మీ అబ్బాయి కూడా ధైర్యం ఉంటారు కదా సార్. మీ గురించి పెద్ద మేడం వచ్చారు కాబట్టి గౌరవం లేదు. మీకు ధైర్యంగా ఉండాలి. మేము చేసిన ట్రీట్మెంట్ గురించి కూడా ఓసిసి అంటే వీళ్ళు తెలుసు. వీడియో సార్ 2 మినిట్స్ వీడియో
Yeah.